హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇప్పట్లో టీనేజ్ జేకే నుండి 40+ వాళ్ళ వరకు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే డార్క్ సర్కిల్స్ అండి. పాపం సరిగ్గా నిద్రపోకపోతే వస్తే అది ఆల్రెడీ తెలిసిందే. డీహైడ్రేషన్ అయినా, ఎక్కువ వర్క్ చేసినా, సిస్టమ్ ముందు కూర్చుంటే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. వాళ్ళు రెగ్యులర్గా 5 డేస్ ఇన్ ఏ వీక్ వర్క్ చేయాలి కాబట్టి ఈ 5 డేస్ ఆఫ్ వీక్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా డార్క్ సర్కిల్స్ అయితే ఫేస్ చేయాల్సిందే. ఇంకా వీకెండ్ 2 రోజుల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఏముంటుంది? సో రెగ్యులర్గా అయితే వాడాలి దాన్ని కంపల్సరీ. సో ఈ డార్క్ సర్కిల్ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేయడానికి నాగలక్ష్మి గారు ఉన్నారు. షీఈ్ వెల్ నోన్ న్యూట్రిషనిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అండి. సో వెల్కమ్ చెప్పేద్దాం గెస్ట్కి. హలో అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డార్క్ సర్కిల్స్ అనే టాపిక్ తీసుకోవడమే నాకు తెలుసు వ్యూయర్స్ అందరికీ కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మేజర్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి డార్క్ సర్కిల్స్ అనేది మేజర్ ప్రాబ్లం అనమాట. ఒక్కసారి డార్క్ సర్కిల్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు చాలామందిలో ఎక్కువ కనిపిస్తాయి అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, అండ్ వాటికి సొల్యూషన్స్ ఏఆర్ఎంలో ఏ ప్రొడక్ట్స్? సో డార్క్ సర్కిల్స్ అంటేనండి, మన బాడీలో సెన్సిటివ్ ఏరియా మన ఫేస్. సో మనం ఏమైనా ఫుడ్స్ రియాక్షన్స్ కానీ ఏది వచ్చినా కూడా మనకి ఈజీగా వచ్చేసేది మన ఫేస్ పైన వస్తూ ఉంటాయి. అటువంటి ఫేస్లోనే అత్యంత సున్నితమైన భాగం కంటి కింద చర్మం. సో అక్కడ మనకి మనం అబ్జర్వ్ చేయవచ్చు, మనం జస్ట్ మనం ఇలా చేతితో ఇలా రుద్దినా కూడా మొత్తం అంతా కూడా మనకి బ్లడ్ వెజల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అంత చర్మం సున్నితంగా పలుచగా ఉంటుంది అక్కడ ఏరియా అనేది. అందుకే ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేటప్పుడు కూడా నిద్ర సరిగ్గా పోకపోతే మనకి నెక్స్ట్ డే మార్నింగే మన ఫేస్లో డిఫరెన్సెస్ ఎలా వస్తాయంటే, మన ఐస్ కింద భాగం ఐస్లో వచ్చే ఆ మార్పును బట్టి, అంటే కేవలం ఒక్క రోజులోనే మనకి ఈ డిఫరెన్స్ కనిపిస్తుంది. అటువంటిది మనం ఈ డిస్టర్బెన్సెస్ స్లీప్ అంటే ప్రశాంతంగా నిద్ర లేకుండా పడుకుంటారు, అయితే అధిక నిద్ర కూడా. సో ఎలా ఉంటుందంటే 7 అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉంటే సరిపోతుంది కదా అని ఎర్లీ మార్నింగ్ 1 ఎప్పుడో లేట్ నైట్ వరకు ఉండి ఆ టైంలో పడుకొని మధ్యాహ్నం ఎప్పుడో లేస్తూ ఉంటారు. అది కూడా చాలా ఇబ్బంది పెట్టే సమస్య. దాని ప్రభావంగా కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. అంటే తక్కువ నిద్ర వల్ల ఎన్ని సమస్యలు అయితే వస్తాయో, అధికంగా అయినా కూడా అన్ని సమస్యలు అనేవి మనకి స్కిన్ పైన వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ డార్క్ సర్కిల్స్ రావటానికి సిస్టమ్ ముందు వర్క్స్ అనేవి నౌడేస్ వెరీ కామన్. మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ అనేది కూడా మనం ఎక్కువగా కొన్ని గంటల తరబడి మనం వాచ్ చేస్తూనే ఉంటాం. ఇంకా అది కూడా డల్ లైట్లో మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం చూడటానికి. సో అలా చేయటం వలన ఈ కంటి కింద చర్మం అనేది ఇంకా ఇరిటేట్ ఎక్కువ అవుతూ ఈ డార్క్నెస్ అంటే డార్క్ బ్లూయిష్ కలర్లోకి మార్చేస్తూ ఉంటుంది. సో మనం ఇందాక యాక్చువల్లీ సాఫ్ట్వేర్ పీపుల్కి ఈ ప్రాబ్లం అనుకుంటున్నాం, బట్ సెల్ ఫోన్ యూస్ చేసే ప్రతి వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చేసింది. అధికంగా ఏది యూస్ చేసినా కూడా ఏదో ఒక స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి. కాకపోతే డార్క్ సర్కిల్స్ అనేవి మనకి తొందరగా కనబడుతూ ఉంటాయి, ఎందుకంటే ఆ ఏరియాలో మనకి ఆ టిష్యూ సపోర్టింగ్ టిష్యూ అనేది కొంత తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అంటే పీరియడ్స్ రెగ్యులర్గా లేని వారిలో పీసీఓడి పీసీఓఎస్ సమస్యతో బాధపడేవారు, థైరాయిడ్ ఇష్యూస్తో బాధపడేవారు, గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడే వారికి కూడా, లేదు అదేవిధంగా కొన్ని తరహా అనారోగ్య సమస్యలకి వాడేటువంటి మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్గా కూడా ఈ డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కాకుండా కొంతమందిలో ఏ చిన్న మార్పు, ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఫస్ట్ ఫేస్లో ఎఫెక్ట్ కనిపించేది యాజ్ యూ సెడ్ ఇక్కడ ఈ పార్ట్ అండ్ కళ్ళని చూసి చెప్పేస్తారు ఏంట్రా కళ్ళలో జీవం లేనట్టు అయిపోయింది, డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి అని. అంటే మన బాడీలో ఏది ఎఫెక్ట్ అయినా మనకు కనిపించేది ఫస్ట్ ఇదే కదా. ఈవెన్ డీహైడ్రేషన్ అయినా కూడా వాటి గురించి మిగతా రీజన్స్ ఒక్కసారి చెప్పరా? సో డీహైడ్రేషన్ అంటే అది వాటర్ ఇంటేక్ మనం ఎప్పుడైతే తక్కువగా తీసుకుంటూ ఉంటామో, ఫ్లూయిడ్స్ అంటే వాటర్ మాత్రమే కాదు. సో చాలామంది వాటర్ తీసుకోవడానికి ఇబ్బంది పడినట్లయితే లిక్విడ్స్ ఏదైనా సరే మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం, లైక్ జ్యూసెస్ కానీ. లైక్ మేము సజెస్ట్ చేసేది షుగర్ అవాయిడ్ చేయమని చెప్తాం. షుగర్ అవాయిడ్ చేసి డైరెక్ట్గా మీరు జ్యూసెస్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ కానీ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాము. ఇంటేక్లో మనం తీసుకునేటువంటి ఫుడ్స్ వలన కూడా మన స్కిన్ రిలేటెడ్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఏవైతే తీసుకుంటామో అలాగే కనిపిస్తాము. మనం ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తీసుకునే వారి యొక్క స్కిన్ టెక్స్చర్ కానీ, ఒక సాఫ్ట్గా ఫుడ్స్ తీసుకొని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వారి స్కిన్ కానీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో మా సజెషన్ అవి ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా యూజ్ చేసేటువంటి ఫేస్ వాషెస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కొన్ని తరహా ఫేస్ వాషెస్ అనేవి సైడ్ ఎఫెక్ట్గా కూడా మనకి స్కిన్ పైన ప్యాచెస్గా కానీ డార్క్నెస్ కానీ ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో పర్ల్ ఫేస్ వాష్ అని ఒకటి ఉంటుంది. సో బీట్రూట్ హనీ అలోవెరా ఎక్స్ట్రాక్ట్తో ప్రిపేర్ అయ్యే ఈ ఫేస్ వాష్ అనేది, సో ఈ వెరీ ఈజీ టు క్యారీ, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బ్యాగ్లో కూడా క్యారీ చేసుకోవచ్చు. ఈ ఫేస్ వాష్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్
కొంత మోతాదులో ఫేస్ వాష్ తీసుకొని స్మూత్గా ఫేస్కి రబ్ చేసి వాష్ చేయవచ్చు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఈవెన్ స్కిన్ కలర్లో ఈ డార్క్ సర్కిల్స్ని కంట్రోల్ చేస్తూ ఈవెన్గా రావటానికి ఫేస్ వాష్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో పర్ల్ నైట్ క్రీమ్ అని ఒకటి ఉంటుంది. ఈ నైట్ క్రీమ్ అనేది కూడా ఫేస్ ఎండ్ని కంత అప్లై చేయమంటాము. చేయటం ద్వారా మనకి కొంతవరకు మనకి లేయర్స్ నుండి అంటే డీప్ లేయర్స్లో ఏదైతే ఉంటుందో డెడ్ స్కిన్ ఏదైతే ఉందో ఆ డెడ్ సెల్స్ అనేవి ఫ్లెష్ అవుట్ అవ్వటానికి ఈ నైట్ క్రీమ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ అండర్ ఐ సీరం, సో స్పెషల్గా ఈ కళ్ళ కింద బ్లాక్నెస్ని కంట్రోల్ చేయటానికి ఒక సీరం అనేది ఉంటుంది. ఈ అండర్ ఐ సీరం అనేది కొంత మోతాదులో సీరం ఐ కింద అప్లై చేసినట్లయితే ఐ కింద అండ్ కొంత మొత్తం సరౌండింగ్ అంతా కూడా డార్క్గా ఉంటుంది. సో ఆ ఏరియా అంతా, ఎందుకంటే ఏ కాస్మెటిక్స్ కూడా మనం కంటి పైన అప్లై చేయమని చెప్పరు. సో బట్ ఈ సీరం అనేది జస్ట్ కంటి లోపలికి వెళ్లకుండా కంటి పైన కంటి చుట్టూ అంతా కూడా మీరు అప్లై చేయవచ్చు. ఇలా చేయటం ద్వారా ఈ కాంబినేషన్లో మీరు యూజ్ చేస్తారు కాబట్టి ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఫాస్ట్గా కంట్రోల్ అయిపోతాయి. ఓకే, గ్రేట్ అండి, గ్రేట్. అసలు యాక్చువల్లీ వాళ్ళందరికీ మేజర్ రిలీఫ్ అయి ఉంటుంది ఇలా సీరం అనేది జస్ట్ అప్లై చేసి. మనం డే అంతా వర్క్ చేసుకొని కావాల్సిన రెస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ప్లస్ ఈ సీరం సరిపోతుంది. సో ఈ సీరం వాడుతున్నప్పుడు మామూలుగా మనం క్రీమ్స్ వాడినప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్ వాడాలో దీనికి ఏమైనా వాడాల్సి వస్తుందా? సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి మాయిశ్చరైజర్ సన్స్క్రీన్స్ కానీ ఏవైనా వాడవచ్చండి. బట్ మా సజెషన్ ఇది ఒక కాంబినేషన్ మీరు వాడితే రిజల్ట్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి ఏఆర్ఎం పర్ల్ మాయిశ్చరైజర్ అనేది మీరు యూజ్ చేస్తూ దెన్ మీరు సన్స్క్రీన్గా కూడా ఏఆర్ఎం పర్ల్లో ఉండేటువంటి సన్స్క్రీన్ లోషన్ SPF 50 ఫార్ములా. సో SPF 50 అంటేనే అసలు చాలా ఎక్స్ట్రీమ్ ఆయిలీనెస్, బట్ ఈ పర్ల్లో ఉండేటువంటి SPF 50 అనేది అసలు ఎక్సెసివ్ ఆయిలీగా అసలు ఉండదు. సో స్కిన్కి కావాల్సినంత మోతాదులోని మాయిశ్చర్ కంటెంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొంత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని దానిపైన సన్స్క్రీన్ అప్లై చేస్తే మీకు పర్ఫెక్ట్ స్కిన్ కేర్ రొటీన్ అండి. ఇంకా మీకు స్పెషల్గా ఇలాంటి పార్లర్ సర్వీసెస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇక అవసరం లేదు. ఇది ఒక కాంబినేషన్లో నైట్ కేర్ డే కేర్ ప్రాపర్గా ఫాలో అయినట్లయితే మీకు డార్క్ సర్కిల్స్ అంటే మీరు ఐడెంటిఫై చేసే ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయటం మాత్రమే కాకుండా ఫ్యూచర్లో రావాల్సిన స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. ఓకే, గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్ నోయింగ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ అండి. ఏఆర్ఎం చాలా చక్కటి ప్రోడక్ట్స్ని అందించింది అందరికీ. మేబీ వీ ఎవరికైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో చూసి ఈ ప్రోడక్ట్స్ తీసుకొని యూస్ చేసి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.